రాజీవ్ గాంధీ జబ్తా సూరజ్ చాంద్ రహేగా, రాజీవ్ తేరా నామ్ రహేగా, దేశ్ కీ సేవా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా, దేశ్ కీ రక్షా కౌన్ కరేగా, కౌన్ కరేగా, హమ్ కరేగా, హమ్ కరేగా, రాజీవ్ గాంధీ. గాంధీ గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా వారు ఏ లోకాన ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతదేశ పక్షాన వారికి 2 నిమిషాలు మౌనం పాటించాల్సిన సందర్భం కోరుతున్నాం. రాజీవ్ గాంధీ చేసిన సోదరులారా, రాజీవ్ గాంధీ గారు రాజకీయాలకు రావాలన్నట్టు ఆలోచన లేదు. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత ఈ దేశం ఏమైపోతుందో అనేటువంటి ఆలోచనతో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలు అందరూ కూడా మరి అప్పుడు పైలట్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారిని ప్రత్యక్ష రాజకీయాల్లో తీసుకొచ్చి 39 సంవత్సరాలకే భారతదేశ ప్రధానిగా చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తించుకోవాల్సిన సందర్భం కోరుతున్నాం సోదరులారా. అదేవిధంగా ఒక పైలట్గా ప్రయాణికులను వారి గమ్యాన్ని చేర్చే విధంగా ఎంతైతే శ్రద్ధ తీసుకున్నారో రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా ఈ భారతదేశాన్ని కూడా అంతే చక్కగా అంత నిబద్ధతతో ధైర్యంతో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి నడిపించినటువంటి గొప్ప నాయకుడు మరి రాజీవ్ గాంధీ అని చెప్పాలి తప్ప సోదరులారా. అసలు రాజీవ్ గాంధీకి మరణానికి కారణాలు రాజీవ్ గాంధీ గారు శ్రీలంకలో ఎల్టీటీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఏదైతే ప్రభుత్వానికి సమాంతరంగా మరి పోరాటం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షుడు వచ్చి రాజీవ్ గాంధీ గారు పక్కన మన దేశం టెక్నాలజీ అరిచేతిలో వైకుంఠం మీద చూస్తున్నామంటే బికాస్ ఆఫ్ రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈరోజు మరి శశిశామ గ్రామాలు ఇంత అంత అభివృద్ధి చెందాయంటే నెహ్రూ రోజ్గార్ ద్వారా రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఘనత మనందరికీ తెలిసిన సందర్భం కోరుతున్న సోదరులారా. ఏది ఏమైనా మిత్రాలా, ఈ దేశాన్ని నడిపించే శక్తి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రి స్థాయిలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మరి ప్రాణాలిపించినటువంటి సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా సోనియా గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటువంటి పరిస్థితిలో కూడా ప్రధానమంత్రి పక్క పెట్టి మరి యూపీఐ నాయకుడైనటువంటి మన్మోహన్ సింగ్ అని వారిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీకి చెబుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ త్యాగధనుల పార్టీ, త్యాగానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్ వేస్తూ మరి ప్రతి భారత పౌరుడు రాజీవ్ గాంధీ గారిని జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం వారికి మరి ఈరోజు మనం చూస్తుంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిధులు కానీ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి రాజీవ్ గాంధీ గారిదని చెప్పక తప్పదు. ఈరోజు సెల్ ఫోన్లే కానీ టెక్నాలజీ ఇన్ని వచ్చినాయంటే మరి దానికి మూల కారణం రాజీవ్ గాంధీ గారే. కాబట్టి వారిని జప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మనం అందరం గర్వపడాలి. కార్యకర్తలు అందరం ఈరోజు దేశం కోసం ప్రాణించిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. కాబట్టి మనందరం
ఐక్యంగా ఉండి మన పార్టీ ప్రశ్న కొరకు మనంతా ఇంకా కలిసికట్టుగా ఉందామని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం కోరిన కార్యకర్తలు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నారు. రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. 5 సంవత్సరాల మాత్రమే ఆయన పరిపాలన చేసేది, కానీ ఎన్నో టెక్నాలజీ ఈరోజు టెక్నాలజీ వాడుతున్నామంటే అది రాజీవ్ గాంధీ పునాది మాత్రమే. మనము అలాగే పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఎన్నో సవరణలు తీసుకొచ్చి డైరెక్ట్గా పంచాయతీకి రావాల్సిన డబ్బులు కూడా డైరెక్ట్ వచ్చే విధంగా చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా 21 సంవత్సరాల ఓటు హక్కును 18 సంవత్సరాలు కుదించి యువత కూడా ప్రత్యక్షంగా పాల్గొనాలా ఓటక్లు అని 18 ఇయర్స్కి కుదించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మాత్రమే. ఇది ఈరోజు యువత అందరూ కూడా 18 సంవత్సరాలకే ఓటకు వినియోగించుకుంటున్నారు అంటే అది రాజీవ్ గాంధీ దయవలనే. నిజంగా ఈ రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాలు మాత్రము అతి చిన్న వయసులో 40 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయ్యారు. అదేవిధంగా అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యానికి అనుకోకుండా వచ్చిన ప్రధాని ఆయన. కానీ ఎన్నో సేవలు చేసి ఈ రోజుకి మనం గుర్తు తెచ్చుకుంటున్నాము. ఆయన చేసిన సేవలు లాంటివి అదేవిధంగా ఆయన అనుకోకుండా అంటే తల్లి బలిదానాలే కాదు, ఆయన కూడా ఆఖరికి దేశానికి ఒక ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆయనను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నమస్కారాలు చెప్తూ మరి ఆనాటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ మరణానంతరం అఖండ మెజారిటీతో 400 పార్లమెంట్ సీట్లో భారత ప్రధాని అయిపోయి మరి ఢిల్లీ నుంచి పల్లెకి నిధులు అయితేనేమి ఇందిరాగాంధీ నెహ్రూ గాంధీ ప్రవేశపెట్టినటువంటి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు మరి ఒక పట్టణాలకే కాకుండా ఢిల్లీ నుంచి పల్లెకి కావాలని ఒక రాజ్యాంగ సవరణ చేపట్టి నేటికి కూడా మరి అదేవిధంగా కొనసాగుతున్న మాట వాస్తవం. మరి అట్లాంటి మహావ్యక్తి రాజీవ్ గాంధీ గారు జగిత్యాల జనులకే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ప్రజలకే అంకితమైన తన జీవితాన్ని జీవనన్న గురించి గుర్తెరిగి మరి ఒకనాడు జగిత్యాల పట్టణానికి విచ్చేసినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఆయన జన్మదినం సందేహం లేదు. మరి ఆ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈయన ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో మరి యూపీఏ ప్రభుత్వం తప్పకుండా ఫామ్ చేస్తుందని మళ్ళీ ప్రజలకు మమేకమై కాంగ్రెస్ పార్టీ ఆశయాలన్నింటినీ కూడా మేమంతా మరి ప్రజల్లోకి తీసుకుపోయి మరి కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను కూడా మేము తీసుకుపోతామని సందర్భంగా ప్రతిపాదిస్తూ రాజీవ్ గాంధీ. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒకట మన ప్రియతమ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని భారత ప్రజానీకాని కోసం భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి గారు, పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణ్ గారు సందర్భంగా మరి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఇప్పుడే మా మోనన్నగా చెప్తున్నారు మరి ఆ రోజు చనిపోక 3 రోజుల ముందు ఈ జగిత్యాల గడ్డపై వచ్చి రాజీవ్ గాంధీ గారు మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారితో వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మరి అనుకోకుండా అంత పెద్ద దుస్సంఘటన జరిగింది. మరి వారు దేశం కోసం కానీ భారతదేశ ప్రజల కోసం కానీ ఆ రోజు 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువతకు 18 సంవత్సరాలకు ఓటక్ తీసుకురావడం కానీ ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో అడ్వాన్స్ టెక్నాలజీ కంప్యూటర్ అనే ఒక సిస్టాన్ని టెక్నాలజీని తీసుకొచ్చి ప్రవేశపెట్టింది భారతదేశంలో రాజీవ్ గాంధీ గారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకబడేటువంటి సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వడం కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు ఏదైతే వారికి రాజ్యాంగపరంగా అన్ని విధాల సమానంగా హక్కులు ఉండే విధంగా నిర్ణయాలు సుఖశాంతతున్నారని తెలియజేసుకుంటూ ఇప్పుడు వారు చేసినటువంటి దిశానిర్దేశ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఒక అధ్యక్షునిగా నిజంగా నేను గర్విస్తున్నా. మరి అంత పెద్ద గొప్ప పార్టీకి ఒక జిల్లాకు నాకు ఒక అవకాశాన్ని రావడం అదేవిధంగా మరి 28వ వర్ధంతి ఇంత పెద్ద ఘనంగా నివాళులు అర్పించినందుకు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వచ్చినటువంటి మా నాయకులకు అదేవిధంగా మా రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నివాళులు మన సంతాపాన్ని ప్రకటిస్తున్నాం.